ఒక ఊరిలో కీర్తి బాలు అని పేద వెనుక ముందు నా అని చెప్పుకునే వాళ్ళు లేని అక్క తమ్ముళ్ళు వాళ్ళు వానకి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ఇంట్లో ఉన్నప్పుడు తింటూ లేనప్పుడు పస్తులు పడుకుంటూ జీవిస్తూ ఉంటారు ఎండాకాలం ఉదయం ఎనిమిది కూడా సరిగ్గా కావడం లేదు ఎండలు మాత్రం విపరీతంగా కాస్తున్నాయి ఆ సమయానికి కూడా ప్రజలు బయటికి రావాలంటే భయపడుతూ భయపడుతూ అతి కష్టం మీద ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి బయటకొచ్చేవాళ్ళు పాపం కీర్తి బాలు అయితే అల్లాడిపోయేవాళ్ళు అప్పుడు బాలు అబ్బా ఈ ఎండకు తట్టుకోవడం నా వల్ల కాదక్క గాలి కూడా ఎవరో మంట పెట్టి వదిలినట్టున్నంత వేడిగా వీస్తూ ఉంది అందుకు కీర్తి ఇంకా నయం మనకు ఈ కొద్దిపాటి మట్టిలో ఉండడం వల్ల మనం ఇంకా ప్రాణాలతో ఉన్నాం ఉంటున్నాం లేకపోతే పిట్టల్లాగా ఎప్పుడో చనిపోయేవాళ్ళం అక్క కుండలో నీళ్లు ఎన్ని తాగినా దాహం తీయడం లేదు ఏదైనా తినడానికి కానీ తాగడానికి కానీ చల్లగా ఉండేది తీసుకోవచ్చు కదక్క మనం రెండు పూటలా అన్నం తినడానికే ఇబ్బందిగా ఉంది తమ్ముడు చల్లగా ఉండేవి ఎక్కడి నుంచి తీసుకురాను చెప్పు నేను కూడా పనికొస్తానని నన్ను కూడా తీసుకెళ్లమని నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు నన్ను పనికి తీసుకెళ్లడం లేదక్కా నేను అడిగినవి కొనివ్వడం లేదు అదే అమ్మే ఉంటే నన్ను ఇలాగే చూసుకునేదా అక్క ఈ మాత్రం ఎండకే తట్టుకోలేకపోతున్నావు తమ్ముడు అదే పదకొండు గంటల వరకు ఎండలో కూలీ పని చేసుకుంటూ ఉంటావా నువ్వు ఉంటానక్క నన్ను నుంచి కూలీ పనికి తీసుకెళ్ళు ఒకరోజు ఇబ్బంది అనిపించినా రెండో రోజు నుంచే అలవాటు పడతాను కదక్కా ఈ ఆలోచన బాగుంది తమ్ముడు నుంచి తీసుకెళ్తానులే అని అక్క తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఊరికి ఒక ఐస్ క్రీమ్ అమ్మే ఒక పెద్ద వచ్చాడు కీర్తి బాలు ఇంటికి ఎదురుగా ఉన్న ఒక చెట్టు దగ్గర ఐస్ క్రీమ్ బండి పెట్టి ఐస్ క్రీమ్లు అమ్ముతూ ఉంటాడు ఐస్ క్రీమ్ వాళ్ళు పిల్లలు పెద్దలు అతని దగ్గరికి వచ్చి డబ్బులిచ్చి ఐస్ క్రీమ్ తీసుకునేవాళ్ళు అక్క ఒక ఐస్ క్రీం ఇప్పించరాదు బాలు నీకు మన పరిస్థితి తెలిసి కూడా ఐస్ క్రీములు కొనివ్వమని అడుగుతున్నావా అబ్బా అక్క ఒక్క ఐస్ క్రీమ్ కదా వంద రెండు వందలు చెప్పడం లేదక్కా ఒక పది రూపాయలు ఇప్పుడు పది రూపాయలే కదా అని తినాలనిపిస్తుందని తింటే అది అలవాటుగా మారితే అప్పుడేం చేస్తావు తమ్ముడు అందుకు బాలు అబ్బా అక్క ఏది కొనివ్వమని అడిగినా ఏదో ఒక కారణం చెప్తావు అయినా ఒక్కడు తింటేనే అలవాటుగా మారుతుందా అక్క చెప్పలేం తమ్ముడు విషం ఎంత కావాలి ప్రాణం పోవడానికి హా నీ పెద్ద పెద్ద మాటలు నాకు అర్థం కావక్క అయినా నేను అడవిలోకి పోతున్నాను అడవిలోకి ఎందుకు తమ్ముడు ఊరంతా అనుకుంటున్నారు కదక్క అడవిలో మాయా చెట్టు ఉందంట కదా నేను అక్కడికి వెళ్ళి ఆ చెట్టును ఐస్ క్రీములు ఇవ్వమని కోరుకుంటాను ఆ చెట్టు ఇవ్వగానే అన్నీ నేనే తింటాను నీకొక్కటి కూడా ఇవ్వను అని చెప్పి బాలు ఇంటి నుంచి బయలుదేరి అడవికి వెళ్ళాడు అడవిలో ఉన్న ప్రతి చెట్టును చూస్తూ చెట్టు తల్లి నువ్వు మాయా చెట్టువా అని అడవిలో కనిపిస్తున్న ప్రతి చెట్టుని అడుగుతూ ఉంటాడు కాని ఏ చెట్టు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు రాదు దాంతో అడవి మొత్తం తిరిగిన బాలుకి ఎక్కడ మాయా చెట్టు ఉన్నట్టుగా అనిపించదు దాంతో చేసేదేమీ లేక నిరాశగా ఒక చెట్టు దగ్గరికి వచ్చి కూర్చుంటాడు చెప్పుడు మాటలిని నేను అడవికొస్తే అడవిలో ఎక్కడా కూడా మాయా చెట్టున్నట్టుగా అనిపించడం లేదు అసలు మాయా చెట్టు అంటే ఎలా ఉంటుంది అది మనిషాకారంలో ఉంటుందా చెట్టు ఆకారంలో ఉండి మాట్లాడుతుందా అసలు ఏమీ అర్థం కావడం లేదే అనుకుంటూ ఉండగా బాలు కూర్చున్న చెట్టు మాట్లాడడం మొదలు పెడుతుంది అది చూసి బాలు షాక్ అవుతాడు నీ స్వార్థంగా ఆలోచించి నీకేం కావాలో కోరుకు ఇప్పుడు నువ్వు కోరుకునే దాని దానిమీదని నీ జీవితం ఆధారపడి ఉంది అని అంటుంది మాయా చెట్టు నువ్వు మాట్లాడే మాయా చెట్టువా నేను ఏదడిగినా ఇస్తావా ఆ ఇస్తాను చెప్పు నీకేం కావాలో నాకు ఐస్ క్రీంలు కావాలి తాస్తూ అనగానే ఆ చెట్టుకి ఐస్ క్రీంలన్నీ వస్తాయి బాలు సంతోషపడుతూ ఒకదాని తర్వాత ఒకటి ఐస్ క్రీంలను తింటూ ఉంటాడు అలా చీకటి పడుతుంది అడవికి వెళ్లిన బాలు చీకటి పడుతూ ఉండగా ఇంటికొస్తాడు అడవిలో మాయా చెట్టు గురించి ఆ చెట్టిచ్చిన ఐస్ క్రీముల గురించి చెప్తే కీర్తి వినిపించుకోదు నమ్మదు అలా ఆ రాత్రి గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే బాలు కడుపులో చెట్టు మొలిసింది ఆ చెట్టుకి మొత్తం ఐస్ క్రీములు ప్రత్యక్షమవుతాయి ఇక అప్పటినుంచి బాలు కడుపులో ఉన్న చెట్టిచ్చే మాయ ఐస్ క్రీములని అమ్ముకుంటూ కీర్తి బాలు జీవిస్తూ ఉంటారు ఒకనొక ఊరిలో కీర్తి బాలు అనే పేరు గల ఇద్దరు పేద అక్కాతమ్ములు ఉండేవాళ్ళు ఒక మట్టి ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు ఒకరోజు రాత్రి పక్కింటి ఇచ్చిన రొట్టె ముక్కలను కీర్తి తింటూ ఉంటుంది బాలు మాత్రం ఆ రొట్టె ముక్కలను తినకుండా అలా చూస్తూ ఉంటాడు బాలు తినవేరా ఈ రాత్రికి ఈ రొట్టె ముక్కలే మన ఆకలి తీర్చేవే ఆలస్యం చేయకుండా తినురా తమ్ముడు నాకు నెయిల్ పాలిష్ తప్ప మరేమీ తినాలనిపించడం లేదక్కా నా కోసం రెండంటే రెండు నెయిల్ పాలిష్ కొనుక్కురా అక్క ఇంకొకసారి నెయిల్ పాలిష్ పేరు ఎత్తితే కొట్టేస్తాను నేను నువ్వు ఆ దిక్కుమారనే నెయిల్ పాలిష్ తినడం వల్లే కదరా మనం శారదమ్మ గారి ఇంటిని వదిలి ఈ మట్టింటికి వచ్చిందే అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా అక్కడ తిన్న అలవాటు కదా అందుకే నెయిల్ పాలిష్ కోసం గొంతులు ఆగేస్తుంది ఇప్పుడు తినాలనిపిస్తుంది ఇప్పుడు నేను ఏం అయినా ఇదే అలవాటురా దిక్కుమల్ అలవాటు అక్కడంటే శారదమ్మగారు డబ్బున్న తల్లి అక్కడ ఏం చేసినా నడిచిపోయిందే అక్కడ దొంగతనంగా తిని తిని దారిని వంట పట్టించుకున్నాం ఇప్పుడు అది లేకపోతే నీకు ఆకలి తీరదు నువ్వు నన్ను పడుకోనివ్వవు రాత్రంతా అక్కా నెయిల్ పాలిష్ కావాలి అక్కా నెయిల్ పాలిష్ కావాలంటూ ఏడుపు ముందు వేసుకుంటావు అక్క నీకు దండం పెడతాను ఎదురింటి వెంకటలక్ష్మిని అడిగి రెండు నెయిల్ పాలిష్ సీసాలు తీసుకొచ్చివ్వక్క ఇదేం కర్మరా దేవుడా అనుకుంటూ తింటున్న ముక్కను పక్కన పెట్టి ఎదురింటికి వెళ్లి అక్కడ ఉన్న రాధను రెండు నెయిల్ పాలిష్ బాటిల్స్ అడిగి తీసుకొచ్చి బాలుకి ఇస్తుంది బాలు ఆ రెండు నెయిల్ పాలిష్ బాటిల్స్ చూసి సంబరపడుతూ గబగబా తిన్నిస్తాడు ఇప్పుడు అతనికి తృప్తిగా అనిపించింది దాంతో ఆ రాత్రి మంచంలో కీర్తి బాలు ప్రశాంతంగా నిద్రపోతారు తెల్లారింది కీర్తి నిద్రలేచి తమ్ముడు బాలును చూస్తుంది బాలు కడుపులో నెయిల్ పాలిష్ చెట్టు మొలుస్తుంది అది చూసి కీర్తి షాక్ అవుతుంది తమ్ముడు బాలును తట్టి లేపుతుంది బాలు నిద్రలేచి తన కడుపులో మొలిచిన నెయిల్ పాలిష్ చెట్టును చూసి ముందుగా షాక్ అవుతాడు ఆ తర్వాత సంతోషపడతాడు అక్క శారదమ్మ గారు చెప్పింది నిజమైంది నెయిల్ పాలిష్ తింటే చనిపోతారు కానీ నీకేమీ కావడం లేదంటే ఖచ్చితంగా నీ కడుపులో నెయిల్ పాలిష్ చెట్టు కాస్తుందని చెప్పింది కదా మనం వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నప్పుడు అప్పుడు శారదమ్మ గారు నిన్ను భయపెట్టానికి అలా చెప్పారు కాని నిజంగా ఎక్కడైనా నెయిల్ పాలిష్ చెట్టు ఉంటుందా ఉండదు అదే కాక మనిషి కడుపులో చెట్టు మొలుస్తుందా మొలవదు కాని అక్క మరి నా కడుపులో చెట్టు మొలిసింది ఆ చెట్టుకు మొత్తం నెయిల్ పాలిష్ సీసాలు ఉన్నాయి ఏది ఏమైనా నేను మాత్రం సంతోషంగా ఉన్నాను ఇక నుంచి పాలిష్ కొనివ్వమని నిన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నా కడుపులో మొలిచిన పాలిష్ చెట్టుకున్న నెయిల్ పాలిష్ సీసాలను నేనే తినేస్తాను తాగేస్తాను ఇలా కడుపులో చెట్టు ఉంటే ప్రాణానికి ప్రమాదం మనం హాస్పిటల్కి వెళ్దాం రా తమ్ముడు తనకు ఇష్టం లేకపోయినా అక్కను బాధ పెట్టడం ఇష్టం లేక కీర్తితో కలిసి హాస్పిటల్కి వస్తాడు బాలు అక్కడ డాక్టర్ కడుపులో నెయిల్ పాలిష్ చెట్టు ఉన్న బాలుని బెడ్ మీద పడుకోబెట్టి పరీక్ష చేస్తూ ఉంటాడు గంట రెండు గంటలు గడిచిపోతాయి డాక్టర్ మాత్రం ఏమీ చెప్పడం లేదు అలా అప్పటి నుంచి ఆ చెట్టును చూస్తూనే ఉంటాడు డాక్టర్ గారు ఏంటి మా తమ్ముడి పరిస్థితి చూడమ్మా కీర్తి ఇది వింతల్లో ఎనిమిదవ వింత నాకు అర్థమైంది ఏంటంటే మీ తమ్ముడి కడుపులో నుంచి చెట్టును వేరు చేస్తే ఇద్దరు చనిపోయే ప్రమాదం ఉంది ఆ మాట విని ఆ చెట్టును మీ తమ్ముడి జాగ్రత్తగా కాపాడుకుంటూ చూసుకుంటూ ఉండు అని చెప్పడంతో ఇక చేసేది ఏమీ లేక బాలుని తీసుకుని ఇంటికి వస్తుంది డాక్టర్ చెప్పింది విన్నప్పటి నుంచి బాలు పెద్దగా మాట్లాడలేదు లోపల సంతోషపడుతూ ఇక అక్కకు నా నుంచి నెయిల్ పాలిష్ మొక్కను చేయాలనే ఆలోచన రాదు కాని చెట్టు పెరుగుతున్న కొద్దీ ఇబ్బంది పడాల్సి ఉంటుందేమో కాబోలు ఏమవుతుందో చూద్దాం అని సముదాయించుకుని కీర్తి బాలు అలా బతికిస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజున బాలు కీర్తితో ఇలా అంటాడు అక్క నువ్వు రోజు కూలీ పనికి వెళ్లడం ఎందుకు చెప్పు కూలి పనికి వెళ్లకుండా ఇళ్లలో పనికి వెళ్లమంటావ తమ్ముడు అయ్యో అక్క నా ఉద్దేశం అది కాదు ఇప్పుడు ఎలాగూ మన దగ్గర నెయిల్ పాలిష్ చెట్టు ఉంది కదా మన దగ్గర కాదు బాలు నీ దగ్గర ఉంది ఆ నెయిల్ పాలిష్ చెట్టు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు తమ్ముడు ఏముందక్క నెయిల్ పాలిష్ చెట్టు నుంచి కొన్ని నెయిల్ పాలిష్ తీసుకెళ్లి అమ్ముకుందాం బాలు చెప్పింది కీర్తికి నచ్చింది మరుసటి రోజున తోపుడు బండి మీద బాలు పడుకుని ఉంటాడు అతని కడుపులో ఉన్న నెయిల్ పాలిష్ చెట్టుకు నెయిల్ పాలిష్ ఉంటాయి ఆ తోపుడు బండిని కీర్తి తీసుకెళ్లి ఒక చెట్టు కింద పెట్టి నెయిల్ పాలిష్ అమ్ముతూ ఉంటుంది రావాలండి రావాలి కెమికల్స్ లేకుండా సహజ సిద్ధంగా చెట్టు నుంచి తయారు చేసిన నెయిల్ పాలిష్ అండి ధర తక్కువ ఇక మీకు మీ గోర్లకు సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి అంటూ కీర్తి అమ్ముతూ ఉంటుంది బాలు కడుపులో ఉన్న చెట్టు నుంచి నెయిల్ పాలిష్ రావడం అక్కడికి వచ్చిన వాళ్లు చూసి నచ్చుతారు కీర్తి దగ్గర నెయిల్ పాలిష్ కొనుక్కుంటారు అలా కీర్తి బాలుల నెయిల్ పాలిష్ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది కీర్తి బాలు మంచి పొజిషన్లో ఉంటారు